అందరికీ నమస్కారం. వినాయక చవితి అందరికీ స్పెషల్ పండుగే. చిన్నప్పుడు నాన్నతో పాటు మార్కెట్కి వెళ్ళి కలర్ కలర్ వినాయకుళ్ళు, గొడుగు, రకరకాల పత్రి ఇవన్నీ షాపింగ్ చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉండేది. కానీ కెనడాలో మాకు దొరికే వాటితో వినాయక చవితి ఎలా స్పెషల్గా జరుపుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను ముందు రోజే మట్టితో వినాయకుడిని ఇలా అందంగా చేసుకున్నాను. తర్వాత పాలవెల్లి కోసం హోమ్ డిపో నుంచి ఒక స్టిక్ తీసుకొచ్చి దాన్ని ఈవెన్ సైజ్లో కట్ చేసి ఇలా కరెక్ట్గా డైమెన్షన్స్లో పెట్టుకొని పాలవెల్లిని ప్రిపేర్ చేశాను. తరువాత పాలవెల్లికి పసుపు, కుంకుమ అన్ని కార్నర్స్లో ముగ్గు వేసి పెట్టుకున్నాను. నా దగ్గర ఒక హెక్సగోనల్ ఫ్రేమ్ ఉంది. దీన్ని ఎలా ఫిట్ చేయాలి, దీన్ని ఎలా డెకరేట్ చేయాలి అనే వీడియో డీటెయిల్డ్గా ఒక డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఫ్రేమ్ని నేను ఇలా పూలమాల వేసి దానికి నెమల్ పించాలు అన్నీ పెట్టి ఆ ఫ్రేమ్ని యూజ్ చేసి పాలవెల్లి కట్టుండే ఈ గ్రీన్ ఫ్రేమ్ వచ్చి నా దగ్గర ఉండే చిన్న గ్రీన్ హౌస్ని దీన్ని అటాచ్ చేశాను. తర్వాత మనం ఫ్లవర్స్ తీసుకొని రావడం కోసం మా ఇంటి వెనకే ఉండే చిన్న పాండ్లో ఇలా కయాక్ వేసుకొని మా హస్బెండ్ వెళ్ళి ఫ్లవర్స్ అన్నీ తీసుకొని వస్తున్నారు. నేను తామరి ఒత్తులు చేయడం కోసం ట్రై చేశాను, కానీ అది నాకు సరిగ్గా రాలేదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కమెంట్లో పెట్టడం మర్చిపోవద్దండి. తర్వాత మా గార్డెన్లో ఉండే రకరకాల రోసెస్ అన్నీ, ఫ్లవర్స్ అన్నీ కలెక్ట్ చేసుకొనేసి వచ్చాను. ఇప్పుడు డెకరేషన్ కోసం ఫ్లవర్స్, బయట నుంచి తెచ్చిన ఫ్రూట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. మరి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు కూడా రెడీ చేసేద్దాం. అయితే బడలు, సుగ్గీలు, పులిహోర, దద్దోజనం, పాయసం, పానకం, సుండలి, బరుగులు, ఉండరాళ్ళు, కుడుములు అన్నీ రెడీ అయిపోయాయి. నెక్స్ట్ మనం ఆల్రెడీ ముందే పెట్టుకున్న ఫ్రేమ్కి ఫ్లవర్స్ని, ఫ్రూట్స్ని అన్నీ ఇలా డెకరేట్ చేసుకున్నాము. తరువాత పీటకి ముగ్గు వేసి దాన్ని మధ్యలో పెట్టుకున్నాను. దాని మీద గరిక, తమలపాకులు, తులసి ఇవన్నీ మా ఇంట్లో ఉండేవి, అవన్నీ తీసి పెట్టాను. మధ్యలో బియ్యం పోసి దాని మీద వినాయకుడిని ప్రతిష్ఠ చేశాను. బొజ్జకి చిన్న కాయిన్ వేసి దాని కాటన్తో వస్త్రంలాగా చేసి దాన్ని కూడా వినాయకుడికి వేశాను. తర్వాత గొడుగు పెట్టుకొని పసుపు వినాయకుడిని పెట్టి పూలన్నీ పెట్టి దీపాలు, పండ్లు, ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసేసి మనం ఇప్పుడు వినాయక చవితికి ప్రిపరేషన్ అంతా అయిపోయింది.
మరి తరువాత అష్టోత్తరం చదువుకొని వినాయకుడి కథలన్నీ వినేసి పూజ సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాం. సాయంకాలం మా ఇంటి వెనకే ఉన్న పాండ్లో వినాయకుడిని స్మరించుకుంటూ నిమజ్జనం కూడా చేసేసాం.